హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో చాలామంది అయితే నిన్నైతే ర్యాంక్ కార్డ్ సంబంధించి లోకల్ కేటగిరీ ఎక్స్ప్లెనేషన్ అయితే పెట్టాను. సో చాలామందికి అయితే అర్థం కాలేదని చెప్పారు. సో అందుకే వాళ్ళైతే ఒక ఫుల్ వీడియో తీసుకుని అయితే వాళ్ళైతే చెప్తాను. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేటగిరీ ఏంటని చెప్పి. సో మనం ఒక స్టూడెంట్ని అయితే ఎగ్జాంపుల్ తీసుకుని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ వచ్చేసరికి ఏయు రీజన్ అనమాట. సో ఏయు రీజన్ అయితే మీ అందరికీ తెలిసిందే, ఎస్వీ రీజన్, ఏయు రీజన్ అని చెప్పి, ఏయు రీజన్ అలాగే ఎస్సీ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీకైతే కొంచెం పర్సంటేజెస్ అయితే తెలియాలి, అంటే మనకి కేటగిరీ పర్సంటేజెస్ అయితే ఉంటాయి. సో టోటల్కి మనకి 100% కదా, 100%లో కేటగిరీ వాళ్ళకి 51% సీట్స్ అయితే వెళ్ళిపోతాయి, 49% మాత్రం ఓపెన్ కేటగిరీకి అయితే ఇస్తారు. సో ఇది జరిగేది అనమాట. సో ఇప్పుడు మనం ఆ 49% గురించే మాట్లాడుకుందాం, 51% పక్కనెట్టండి. సో ఇప్పుడు నేనైతే 49% ఆఫ్ సీట్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏయూ తను ఎస్సీ కాబట్టి ఒక 6% అనుకోండి మనకి కేటగిరీ పర్సంటేజ్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మాట్లాడుకున్నట్లయితే మనకి టోటల్ చెప్పాను కదా నేను ఓసీ అయితే ఓపెన్ కేటగిరీకి అయితే మాత్రం, సో దీన్ని ఓపెన్ కేటగిరీ అంటారు. సో ఓపెన్ కేటగిరీలో ఎంత అంటే మనకి 51% అనమాట, అంటే 51% ఆఫ్ సీట్స్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అండ్ రిమైనింగ్ సీట్స్ వచ్చేసరికి క్లోజ్డ్ కేటగిరీ. ఇప్పుడు ఏంటంటే ఒకరికి ర్యాంక్ అయితే వచ్చింది, ర్యాంక్ ఎంత అంటే మీకు చూస్తే నియర్లీ ఒక 22,000 అనుకోండి. సో 22,000 ర్యాంక్, ఒక 22,000 ర్యాంక్ అయితే వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి కేటగిరీ లోకల్ ర్యాంక్ ఎంతో చూద్దాం. లోకల్ ర్యాంక్లో ఎంత వచ్చిందంటే మీకు 15,000 ర్యాంక్ అయితే, ఎస్సీ కాబట్టి ఒక 10,000 ర్యాంక్ అయితే వచ్చింది లోకల్ ర్యాంక్లో. అదే లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ ఎంత వచ్చిందంటే ఇతనికి, సో లోకల్ ప్లస్ కేటగిరీ అనమాట, అది కూడా రాద్దాం ఒకసారి. సో లోకల్ ప్లస్ కేటగిరీ వచ్చేసరికి ఇతనికి 3,000 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఒరిజినల్ ర్యాంక్ 22,000, లోకల్ ర్యాంక్ 10,000, మనకి లోకల్ ర్యాంక్ 10 కాదు ఒక 12 వేసుకుందాం. సో ఇది వచ్చేసరికి లోకల్ ప్లస్ కేటగిరీ 3,000 అనమాట ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి. ఇప్పుడు మీ అందరికీ డౌట్ ఏంటంటే సీట్స్ అనేవి ఎలా ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. సో లోకల్ అంటే ఈ లోకల్ ప్లస్ కేటగిరీ అయితే యూస్ఫుల్ అవుతుంది, ఎలా యూస్ఫుల్ అవుతుందో ఇప్పుడు అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మీకైతే అర్థం కాదు స్కిప్ చేస్తే మాత్రం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఒక ఏయూ రీజన్ తీసుకుందాం. ఏయూ రీజియన్లో ఒక 10,000 సీట్లు ఆలోచిద్దాం. సో 10,000 సీట్లు అయితే ఉన్నాయి. ఈ 10,000 సీట్లని ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ చెప్పాను నేను, 10,000 సీట్లలో ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్ 51% ఏమో ఓపెన్ కేటగిరీ అన్నాను కదా, అంటే ఎంత వస్తుంది 5,100 సీట్స్ అయితే ఉంటాయి. ఈ 5,100 సీట్స్లో ఏం చేస్తారంటే 15 అంటే మనకి, అంటే ఇప్పుడు 49 అంటే నియర్లీ 50 అనుకోండి, 50% అనుకోండి. సో 50% అనుకుంటే మనకి 5,000 సీట్స్ ఉన్నాయి. ఈ 5,000 సీట్స్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి ఫిల్ చేస్తారు అండ్ రిమైనింగ్ సీట్స్ వచ్చేసరికి మిగతా కేటగిరీస్ అన్నిటికి కలిపి ఫిల్ చేస్తారు. ఈ 5,000 సీట్స్లో ఓపెన్ కేటగిరీలో మళ్ళీ రెండు కింద డివైడ్ అవుతుంది. ఆ రెండు ఏంటంటే నాన్ లోకల్ నెక్స్ట్ వచ్చేసరికి లోకల్. ఈ రెండింటి కింద డివైడ్ అవుతుంది. ఈ నాన్ లోకల్ రీజియన్లోకి ఎవరు వస్తారు, ఇప్పుడు నేను ఏయూ గురించి మాట్లాడుతున్నాను కదా, నాన్ లోకల్లో ఎవరు వస్తారంటే ఎస్వీయూ వాళ్ళు వస్తారు, టీఎస్ఎంసెట్ బట్టి ఎవరైతే ఓయూ రీజన్ అని చెప్పి ఉంటారు కదా, సో వాళ్ళు వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదర్ స్టేట్ని జాయిన్ అవుతారు కదా, వీళ్ళందరూ ఈ నాన్ లోకల్ రీజియన్లోకి వస్తారనమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఈ 5,000 సీట్స్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి, నాన్ లోకల్, లోకల్. ఈ నాన్ లోకల్లో ఎంత పర్సంటేజ్ అంటే మాత్రం మనకి 15%, అదే ఈ లోకల్ అయితే మాత్రం 35%. సో ఇదన్నమాట ఇప్పుడు జరిగేది. సో నాన్ లోకల్లో 15%, ఈ లోకల్లో 35% అయితే ఉంటారు. సో ఈ ఓపెన్ కేటగిరీలో మళ్ళీ మనకి డివిజన్ అయితే ఉంటుంది. సో సీట్స్ అయితే డివైడ్ చేస్తూ ఉంటారు ఈ ఓపెన్ కేటగిరీలో అనమాట. సో ఈ ఓపెన్ కేటగిరీలో ఎలా డివైడ్ చేస్తారంటే, ఇప్పుడు మనకి నేను చెప్పాను ప్రజెంట్ ఇప్పుడు మనకి ఒక 20,000 సీట్స్ అయితే ఉన్నాయనుకోండి. సో 20,000 సీట్స్ అయితే ఉన్నాయి, మనకి కేటగిరీ 10,000 సీట్స్ అయితే వెళ్ళిపోతాయి. సో 10,000 కాదు 11,000 వెళ్తాయి. సో 10,000 అయితే అనుకోండి, అప్పుడు మనకి రిమైనింగ్ ఎన్ని సీట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ 10,000 సీట్స్ ఉంటాయి. ఈ 10,000 సీట్స్ కూడా 35% ఏమో లోకల్ కింద డివైడ్ అవుతుంది, 15% ఏమో నాన్ లోకల్ కింద డివైడ్ అవుతుంది. సో అలా 35-15 డివైడ్ చేస్తే మనకి నియర్లీ ఎంత వస్తుందంటే 7,000 సీట్స్ అనమాట. లోకల్ వచ్చేసరికి 7,000 సీట్స్ ఉంటాయి, నాన్ లోకల్ వచ్చేసరికి కేవలం 3,000 సీట్స్ ఉంటాయి.
ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు లోకల్లో 7000 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 7000 సీట్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్సీ వచ్చేసరికి 6% సీట్స్ కాబట్టి ఎస్సీ వాళ్ళకి 6% సీట్స్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు 6% ఇంటూ 7000 చేస్తే మనకి ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్స్ వస్తాయంటే నియర్లీ 420 సీట్స్ అయితే ఆ విధంగా అయితే వస్తాయి. సో ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 420 సీట్స్ అయితే వస్తాయి మనకి డివైడ్ చేస్తే. సో ఇందులో 420 సీట్స్ వచ్చేసరికి ఎస్సీ అన్నమాట. సో ఈ 420 సీట్స్ వచ్చేసరికి ఎస్సీ కాబట్టి ఇప్పుడు అతని ర్యాంక్ ఎంత మనకి లోకల్ ప్లస్ కేటగిరీలో 3000 ర్యాంక్ ఉంది కదా. సో ఈ 3000 ర్యాంక్లో మనకి ఇవి కవర్ అవుతాయి అన్నమాట. ఎలా కవర్ అవుతాయో చెప్తాను. సో లోకల్ ప్లస్ కేటగిరీ 3000 కాబట్టి ఇప్పుడు 3000లో అందరూ జాయిన్ అయిపోరు, ఎన్ఐటీస్ గట్రా వెళ్ళి వాళ్ళు ఉంటారు. సో అతని నియర్లీ వచ్చేసరికి అప్పుడు 3000 ర్యాంక్కి. సో ఈ 420 సీట్స్ స్పెషల్గా ఈ 3000 ర్యాంక్ అతనికే ఫిల్ చేస్తారు. అంటే లోకల్ అంటే ఏంటంటే, ఇప్పుడు లోకల్ ప్లస్ కేటగిరీ 3000 వచ్చింది కాబట్టి ఈ ఎస్సీ వాళ్ళు 420 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇతను ఆ 420 మెంబర్స్లో ఇతని ర్యాంక్ ఉంటుందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. మనకి చూపించినప్పుడు మాత్రం కట్ ఆఫ్లో మాత్రం ఈ విధంగా అయితే చూపించరు. ఇదంతా వాళ్ళకి ఐడియా ఉండాలని చెప్పి ఈ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు తప్ప మనం కట్ ఆఫ్ చూపించినప్పుడు మాత్రం ఓవరాల్ ర్యాంక్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఇదన్నమాట, ఇప్పుడు ఈ 3000 ర్యాంక్ అతను ఈ 420 సీట్స్లోకి సీట్ రావాలంటే మాత్రం అతనికి, అంటే మీకు చాలామంది అయితే ఉంటారు కదా, సో వాళ్ళు ఆ కాలేజ్ పెట్టుకోకపోతే అప్పుడు సీట్ వస్తుంది తప్ప లేకపోతే మాత్రం అతనికి సీట్ అయితే రాదు. సో మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో మనకి టోటల్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఈ విధంగా అయితే ఉంటాయి. మనం ఒక రీజన్, ఒక కాలేజ్, ఒక రీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రీజన్లో 10000 సీట్స్ ఉండవు, నియర్లీ 1 lakh సీట్స్ అంత మనకి, నియర్లీ చెప్పుకుంటే 1 lakh కాదు, ఒక 80000 ప్లస్ అయితే సీట్స్ అయితే ఉంటాయి. సో 80000 సీట్స్ అయితే మీరు అప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ డెన్సిటీ అయితే ఉంటుంది. నేను ఓన్లీ కొన్ని సీట్స్, ఒక 7000, కొన్ని 10000 సీట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నాను. సో 7000 సీట్స్ అయితే లోకల్కి వెళ్తాయి కదా, ఈ 7000 సీట్స్లో 420 సీట్స్ మాత్రం స్పెషల్గా ఎస్సీకి రిజర్వేషన్ అనమాట. ఈ 420 సీట్స్ అనేవి ఈ 3000 ర్యాంక్ అతనికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అతని ఫ్రంట్ ఉన్న మెంబర్స్ బట్టి, అదే సిఎస్సి కావాలంటే తన ఫ్రంట్ ఉన్న మెంబర్స్ బట్టి. సో ఇలా ఏంటంటే తనకి మిగతా వాళ్ళతో కాంపిటీషన్ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఏయూ రీజన్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతున్నా, టీఎస్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతున్నా, తనకి లోకల్ కేటగిరీలో సీట్ వస్తుంది కాబట్టి తనకి కాంపిటీషన్ రాదనమాట. వాళ్ళు కాంపిటీషన్ రారు, వాళ్ళు లోకల్ రీజన్లో వాళ్ళ మెంబర్స్ కాంపిటీషన్ వస్తారు తప్ప బయట, అంటే మనకి ఏయూ రీజన్లో ఎవరైనా జాయిన్ అవుతున్నా లేక ఇప్పుడు వేరే సంబంధించి ఎవరు జాయిన్ అవుతున్నా వాళ్ళ కాంపిటీషన్ ఉండదు. ఇప్పుడు నేను ఏయూ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఇప్పుడు ఏయూ రీజన్కి దీనికి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎఫ్యూ రీజన్ వాళ్ళు కాంపిటీషన్కి రాకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నాన్ లోకల్లో సీట్ వస్తుంది తప్ప ఈ 35% అయితే వాళ్ళకైతే సీట్ అయితే రాదు. సో ఈ నాన్ లోకల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళేమో వాళ్ళు నాన్ లోకల్లో జాయిన్ అవుతారు, మిగిలినంతా మాత్రం వేళ్ళు లోకల్లో వాళ్ళు అయితే జాయిన్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు కనుక వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.